S1 टीवी यूट्यूब ప్రేక్షకులందరికీ నాక హృదయపూర్వక నమస్కారములు వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్ ఈ వీడియోలో మీకు హస్తప్రయోగం చేసుకున్న తర్వాత సెక్స్ లో కలిస్తే సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుందా అంటే ఎక్కువ సేపు కలుస్తారా చెప్పండి అని కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి ఈ వీడియోలో మీకు నిజంగానే హస్తప్రయోగం చేసుకున్న తర్వాత సెక్స్ లో కలిస్తే ఎక్కువ సేపు చేయడానికి ఛాన్స్ ఉంటుందా సో వీడియోలో మీకు డీటెయిల్ గా క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు వీడియోని లైక్ కూడా చేయండి టాపిక్ లోకి వెళ్తే హస్తప్రయోగం ఏదైతే ఉందో చేసుకున్న తర్వాత కలిస్తే ఎక్కువ సేపు చేస్తారా అని చాలా మంది అడిగారు ఒకటికొకటి చూద్దామండి సో ఇక్కడ వచ్చేసి సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఎక్కువ సేపు చేయాలనేసి ఇదైతే ట్రై చేస్తున్నారండి నాకు ఈ మధ్యలో కూడా కొంతమంది కూడా చెప్పారు హస్తప్రయోగం చేసుకున్న తర్వాత వెళ్ళి కలుస్తున్నారు ఎందుకంటే హస్తప్రయోగం చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో ఆ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ లో ఎక్కువ థ్రిల్ అనేది ఉంటుందండి దాని తర్వాత అంత థ్రిల్ అనేది అంతగా ఉండదు ఇప్పుడు మీకు ఆకలి ఎక్కువగా ఉంది సో ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చి ఏదో భోజనం పెట్టేసాం ఏదో ఒక ఫుడ్ గిట్ట ఏదో ఒకటి తినేసాం తినేసిన తర్వాత నచ్చిన ఫుడ్ నీ దగ్గరకు వచ్చింది సో అది అంతగా తినగలవా లైట్ అయినా తింటావా ఎంత నచ్చిన ఫుడ్ అయినా ఎందుకంటే ఆల్రెడీ కడుపు నిండిపోయింది సో ఇది కూడా అంతే హస్తప్రయోగం చేసుకున్న తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది అందులోనే పోతుంది దాని తర్వాత కలిసినప్పుడు కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి మీకు ఆ థ్రిల్ అనేది కొంతవరకే ఉంటుంది కానీ ఇక్కడ హస్తప్రయోగం చేసుకున్న తర్వాత కలిస్తే మీరు ఎక్కువ సేపు చేస్తారండి అరే మరి ఇది ట్రై చేయొచ్చా అనేసి మీకు అయితే డౌట్ అయితే రావచ్చు మీరు ట్రై చేయండి కావాలంటే సో ఏదైతే ఉందో హెచ్పి తర్వాత చేస్తారంటే మీకు ఎక్కువ సేపు చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి ఎందుకంటే నెక్స్ట్ వీర్యం ఏదైతే ఉందో సో హస్తప్రయోగం చేసుకున్నప్పుడే కొంత వీర్యం అనేది బయటకు వెళ్ళిపోతుంది దాని తర్వాత ఉన్న ఏదైతే ఉందో వీర్యం అనేది కొంత కొంచెమే ఉంటుందండి సో అలా చేసినప్పుడు మీరు ఏదైతే ఉందో ఆ వీర్యం రావడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనమాట అప్పుడు మీరు ఎక్కువసేపు చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మీకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి మీకు ఫస్ట్ హస్తప్రయోగం చేసుకున్నంత థ్రిల్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది సో దాన్ని ఏదైతే ఉందో హెచ్పి తర్వాత చేసుకుంటే మీరు అంత సాటిస్ఫాక్షన్ అనేది పొందలేరు అంత థ్రిల్ ఎగ్జైట్మెంట్ కూడా ఉండదండి ఓకేనా సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగానే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సో కొంతమంది ప్రీమేచర్ ఎజాకులేషన్ ఉంటుంది ఏదైతే ఉందో కొంతమందికి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది సో ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు అంత ఎరెక్షన్స్ అనేది రాకపోవచ్చు కదా మరి సో అలా ఉన్నప్పుడు సో కొన్ని కొన్ని ఏదైతే ఉందో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండేది కామన్ బట్ అన్ని సమయాల్లో ఏదైతే ఉందో సో కలుస్తున్న ప్రతిసారి అలానే ఉంటే అది ప్రాబ్లం చూసుకొని ట్రీట్ చేసుకోవడం ట్రై చేయండి హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రీమేచర్ ఎజాకులేషన్ కానీ అదేవిధంగా అంగం సరిగా గట్టిపడకుండా పోవడం కానీ ఇలాంటివి అనేవి ఉంటుందండి ఓకేనా సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్ కింద కమెంట్ చేయండి సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో చేస్తున్నాను అందరికీ నమస్తే